हाई एवरीवन वेलकम टू अम्मा नेर्पिन कला सो ई रोज नेनु वीडियो लो चिन्न पिल्लकि इला क्यूट गा फ्रॉक्स एला कुट्टालो क्लियर गा चेप्तानु इदे काकुंडा नेनु प्रीवियस वीडियोस लो चिन्न पिल्लकि कुल्ललु एला कुट्टाली लंगा ब्लौजस् एला कुट्टाली वेस्टर्न स्टाइल लो शॉर्ट मिडीस् एला कुट्टाली अलागे ब्लौज कटिंग स्टिचिंग इवन्नी चूपिंचानु ओकसारी अवि कूडा चूडंडी सो ई वीडियो लो नेनु कटिंग अलागे स्टिचिंग रेंडु चूपिस्तुन्नानु ई ओक्क वीडियो मीरु कंप्लीट गा चूस्ते कटिंग नेर्चुकोवच्चु अलागे स्टिचिंग కూడా నేర్చుకోవచ్చు సో వీడియో మాత్రం కంప్లీట్ గా చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వెరైటీస్ కోసం అమ్మ నేర్పిన కళని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్ కి నాకు సపోర్ట్ చేయండి సో ఇది నేను మన బ్లౌజ్ క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్ అండి దీని లెంగ్త్ నాకు లెంగ్త్ కూడా చూపిస్తున్నాను ఈ లెంగ్త్ నాకు ఒక 20 ఇంచెస్ వరకు ఉంది సో 20 ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నాను ఇప్పుడు విడ్త్ కూడా తీసుకుంటున్నాను సో ఇది మన ఫ్రాక్ కి కింద పార్ట్ అన్నమాట కింది పార్ట్ కోసం తీసుకుంటున్నాను లెంగ్త్ 20 ఇంచెస్ తీసుకున్నాను విడ్త్ కూడా 20 ఇంచెస్ ఏ తీసుకోని 20 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను సో సేమ్ ఇక్కడ మళ్ళీ 20 ఇంచెస్ దగ్గర ఇక్కడ కూడా మార్క్ పెట్టేసుకొని ఇంకా నేను దీన్ని స్ట్రెయిట్ గా కట్ చేసుకుంటాను ఆ ఎక్సెస్ క్లాత్ మనకు అవసరం లేదు ఈ 20 ఇంచెస్ క్లాత్ మాత్రం సరిపోతుంది సో 20 ఇంచెస్ లెంగ్త్ 20 ఇంచెస్ విడ్త్ సో క్లాత్ రెడీ అయిపోయింది ఇలా నేను ఫోల్డ్ చేశాను పైకి ఇలా వేసిన తర్వాత దీన్ని నేను మధ్యలో నుంచి కట్ చేస్తున్నాను ఇలా మధ్యలో నుంచి కట్ చేస్తే మనకు ఫ్రంట్ పోర్షన్ ఒకటి అవుతుంది బ్యాక్ పోర్షన్ ఒకటి అవుతుంది కదా సో ఇంకా మధ్యలో కట్ చేస్తున్నాను చూడండి ఇలా మధ్యలో కట్ చేయండి కట్ చేసేటప్పుడు ఈవెన్ గా పెట్టండి రెండు ఒకేలా ఉండేలా చూసుకొని ఒక దాని పైన ఒకటి పెట్టేసుకొని మధ్యలో ఇలా కట్ చేయండి సో ఇలా కట్ చేయడం అయిపోయిన తర్వాత మనకు టూ పార్ట్స్ అయ్యాయి ఇది ఇప్పుడు నేను లంగ లైక్ ఫ్రాక్ కింది పోర్షన్ అయిపోయింది కదా ఇది ఫ్రాక్ పైన అన్నమాట సో ఇది కొంచెం బనారస్ టైప్లో ఉన్న క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది మన ఫ్రాక్కి పై పార్ట్ అన్నమాట పై పార్ట్ అలాగే పెట్టుకుంటాను ప్లస్ మన ఇంతకుముందు కట్ చేసుకున్న దానికి కింద చిన్న బార్డర్ లాగా కూడా ఇస్తున్నాను సో ఇక్కడ మనకు ఈ బార్డర్ ఉంది కదా ఇది దీన్ని నేను బార్డర్ లాగా ఇస్తాను సో 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇలా 3 ఇంచెస్ మార్క్ పెట్టుకుంటున్నాను ఇది మన ఫ్రాక్కి ఇంతకుముందు కట్ చేసుకున్న పింక్ క్లాత్కి కింద అటాచ్ చేస్తాను సో కొంచెం మంచిగా లుక్ అనిపిస్తుందని ఇలా చేస్తున్నాను సో ఇలా 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను సో ఇది కట్ చేశాక మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఇది కటింగ్ చూడండి ఇలా సో కటింగ్ అయిపోయింది సో నాకు ఫ్రంట్ పోర్షన్కి కావాలి బ్యాక్ పోర్షన్కి కూడా కావాలి కదా సో ఫ్రంట్ పోర్షన్కి కాస్త బార్డర్ ఉన్నది తీసుకున్నాను బ్యాక్ పోర్షన్కి ప్లెయిన్ అయినా పర్లేదని బ్యాక్ పోర్షన్కి ప్లెయిన్ తీసుకున్నాను సో కింద బార్డర్ లాగా వేయడానికి ఇలా కటింగ్ అయిపోయింది సో చూపిస్తున్నాను ఇలా ఇలా వేస్తున్నాను సో ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను కదా పింక్ కలర్ క్లాత్ కొంచెం ఆ దానికి ఇలా బార్డర్ లాగా వేస్తున్నాను సో ఇలా వేస్తే కొంచెం లుక్ డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంట్రాస్ట్ కూడా బాగుంటుందని ఇలా చేశాను సో మన ఫ్రాక్కి కింద పార్ట్ అయిపోయింది ఇది మన పైన పార్ట్ అన్నమాట సో పైన పార్ట్ కూడా నేను చూపిస్తున్నాను ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇది నాకు లెంగ్త్ ఎంత ఉందంటే 9 ఇంచెస్ వరకు లెంగ్త్ ఉంది సో 9 ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నాను అలాగే విడ్త్ ఏమో 12 ఇంచెస్ తీసుకున్నాను సో లెంగ్త్ అనేది 9 ఇంచెస్ తీసుకున్నాను విడ్త్ 12 ఇంచెస్ తీసుకున్నాను మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటాను ఇంకా దాన్ని సో చూడండి ఇది కూడా మార్కింగ్ పెట్టేయడం అయిపోయింది కదా సో ఇంకా నేను కట్ చేస్తున్నాను ఇది నాకు 9 ఇంచెస్ లెంగ్త్ ఉంది 12 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను సో ఇది మన ఫ్రంట్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా సో రెండు ఒకదానిపైన ఒకటి ఫోల్డ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు నేను మన లైక్ ముందు గళ్ళపాట్ అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి కదా అది నేను చూపిస్తున్నాను సో ముందు వెనకాల నెక్ పోర్షన్ ఇలా కట్ చిన్నపిల్లలు కాబట్టి కాస్త చిన్నగానే కట్ చేస్తున్నాను జస్ట్ ఒక రౌండ్ షేప్లో తీసుకుంటున్నాను సో నేను ఇలా కట్ చేస్తున్నాను చూడండి నేను ప్రీవియస్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పానండి లైక్ మన బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో కానీ నెక్ ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర ఎలా కట్ చేసుకోవాలి సి షేప్లో కర్వ్ షేప్లో ఎందుకు కట్ చేసుకోవాలి అవన్నీ చెప్పాను సో ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు మాత్రం ఒకసారి చూడండి అప్పుడు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది
సో ఇది మన హ్యాండ్స్ కోసమని ఇలా కట్ చేసుకుంటున్నాను. దీన్ని కొంచెం కర్వ్ షేప్లో పెట్టాలి. ఇలా కర్వ్లో పెడితే మన బాడీ ఫిట్టింగ్ సరిపోయి హ్యాండ్స్ దగ్గర గుల్లగుల్లా రాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఇంతకుముందు కట్ చేసుకున్న పింక్ క్లాత్ అటాచ్ చేస్తాను కాబట్టి ఇది కూడా కాస్త కర్వ్ టైప్లో ఇలా మార్కింగ్ ఇచ్చేసుకున్నాను. సో అయిపోయింది కదా, ఇంకా నేను కటింగ్ కూడా చేసేసుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఇది మనం ఇక్కడ లంగా అది ఇంతకుముందు మనం కట్ చేసుకున్నాం కదా పింక్ కలర్ది, అది అటాచ్ చేస్తాం ఇక్కడ. సో అందుకని కొంచెం కర్వ్ టైప్లో కట్ చేసుకున్నాను ఇది. ఇప్పుడు నేను మన నెక్ పోర్షన్ కట్ చేసుకుంటున్నాను. సో నేను ముందుకి వెనకకి ఒకే సైజులో ఉన్న నెక్ కట్ చేసుకుంటున్నాను. సో సేమ్ రౌండ్ కట్ చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు మన ఇది షోల్డర్ పార్ట్ అన్నమాట, షోల్డర్ నుంచి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది మన హ్యాండ్స్ వేసుకోవడానికి అయిపోయింది. సో కటింగ్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పోర్షన్కి బ్యాక్ పోర్షన్కి ఆల్రెడీ మొత్తం రెండు కలిపి కట్ చేసుకున్నాను. చూసారా ఇది ఇది. సో ఇది బ్యాక్ పోర్షన్కి ఇది మనకు గల్ల పట్టాలి కాబట్టి, తల నుంచి వేస్తాం కాబట్టి పట్టాలి కాబట్టి ఉక్సులకి ఇలా పట్టి కట్ చేసుకున్నాను. ఇది మన ఫ్రంట్ పోర్షన్. నేను ఎందుకు కర్వ్లో కట్ చేసుకున్నాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ నేను అటాచ్ చేస్తాను కాబట్టి ఫ్రాక్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా కొంచెం కుచ్చులు కుచ్చులు పెట్టి అది ఇది అటాచ్ చేస్తాను. కింద కూడా నేను కట్ చేసుకున్నాను కదా కొంచెం బాగుండాలి అని చెప్పి, ఇది కూడా కింద ఇలా కాస్త కుచ్చులు కుచ్చులు టైప్లో అటాచ్ చేసేస్తాను. సో మన ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. సో హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం డిఫరెంట్ స్టైల్లో కట్ చేసుకుంటున్నాను. సో ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న క్లాత్ తీసేసుకొని ఎడ్జెస్ మొత్తం నేను రౌండ్గా ఉండేలాగా చూసుకుంటున్నాను. ఎడ్జెస్ షార్ప్ ఉంచుకోవట్లేదు. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నాను. ఇది విప్పిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే కటింగ్ చూడండి. సో ఇక్కడ కట్ చేసుకున్నాను కదా, ఇది విప్పేస్తే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. సో చూసారా, ఇక్కడ నేను ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉండకుండా లైక్ రౌండ్గా ఉండేలాగా సో ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత, ఇది టూ హ్యాండ్స్ అన్నమాట అందుకని మధ్యలో కట్ చేస్తున్నాను. సో టూ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. సో వీటికి నేను కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేస్తాను. ఇది నేను స్టిచ్చింగ్ టైంలో చూపిస్తాను. సో కానీ మీరు కట్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలా ఫోర్ సైడ్స్ నీట్గా షార్ప్గా ఉండకుండా కాస్త రౌండ్ టైప్లో ఉండేలాగా కట్ చేసుకోండి. సో కటింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ షేప్లో ఉన్న ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇలా గ్లాస్ తీసేసుకొని మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూసారా, నేను ఇక్కడ కొంచెం తక్కువ క్లాత్ ఉంచుకున్నాను, అటు సైడ్ ఎక్కువ క్లాత్ ఉంచుకున్నాను. సెంటర్లో పెట్టట్లేదు, ఇది కొంచెం ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను. ఇటు సైడ్ కొంచెం తక్కువ క్లాత్ ఉంటుంది, అటు ఎక్కువ క్లాత్ ఉంటుంది, నేను సెంటర్లో పెట్టట్లేదు. సో ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను కదా, ఇచ్చుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్లో దాన్ని కట్ చేసుకుంటున్నాను. సో మధ్యలో ఒక హోల్ చేస్తున్నాను అన్నమాట, ఇలా రౌండ్గా ఒక హోల్ చేస్తున్నాను అంతే. సో ఇక్కడ రౌండ్ చేసేసి దీన్ని నేను బ్లౌజ్కి అటాచ్ చేస్తాను. లుక్ మాత్రం చాలా బాగుంటుందండి, లైక్ డిఫరెంట్గా కొంచెం మోడర్న్ లుక్లో ఉండేలాగా చూసుకుంటున్నాను. సో మీరు కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇక్కడ అటాచ్ చేయడానికి కావాలి కాబట్టి ఇక్కడ కొంచెం కటింగ్ ఇస్తున్నాను. ఈ కటింగ్ చేసుకొని దీన్ని మనం అటాచ్ చేసేసేయాలి. సో ఇలా అయిపోయింది. సో మొత్తం అయిపోయింది కదా, ఇంకా నేను స్టిచ్చింగ్ చూపిస్తాను ఇంకా. సో ఫస్ట్ ఇక్కడ నేను కింద తీసుకున్నాను కదా కింది సైడ్, ఇది దీనికి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన లైనింగ్ తీసుకోండి, కానీ కొంచెం కలర్ అనేది సేమ్గా ఉండేలాగా చూసుకొని ఇలా లైనింగ్ తీసుకొని అది ఇది పెట్టేసి చూడండి, ఈ లెంత్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంత లెంత్ కట్ చేసుకోండి మీరు, నేను అది చూపించలేదు. సో మీకు లైనింగ్ లెంత్ అనేది సేమ్ మన ఇప్పుడు పైన పింక్ క్లాత్ ఉంది కదా దాని సైజులో ఉన్న లైనింగ్ కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఓవర్లాక్ చేస్తున్నానండి, ఇది ఓవర్లాక్ మిషన్. దీంతో పాటు నేను ఇలా ఓవర్లాక్ చేస్తున్నాను. హ్యాండ్స్ కాస్త వేవ్ టైప్లో అంబ్రెలా టైప్లో కట్ చేసుకున్నాను కాబట్టి, సో ఇలా వేవ్ ఇలా మనము కాస్త ఓవర్లాక్ చేస్తే అది కొంచెం వేవ్ టైప్లో కనిపిస్తుంది. సో నార్మల్ మిషన్ స్టిచ్ ఇవ్వకుండా, మిషన్తో స్టిచ్ ఇవ్వకుండా ఇలా ఓవర్లాక్ మిషన్తో నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. సో మొత్తం అన్ని ఎడ్జెస్ ఇలాగే ఓవర్లాక్ మిషన్తో నేను ఇలా కుట్టేసుకున్నాను. టూ హ్యాండ్స్ అలానే చేసుకున్నాను. సో నేను దాన్ని ఫైనల్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. సో ఇలా ఉంటుందండి, మనకు ఓవర్లాక్ చేశాక ఎడ్జెస్ అనేవి ఇలా ఉంటాయి. ఇది అయిపోయింది. ఇంకా నేను ఇది మనకు కింద పింక్ కలర్ దానికి బార్డర్ లాగా వేసుకున్నాను కదా, ఫస్ట్ ఈ ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండాలి కాబట్టి నేను ఫస్ట్ ఎడ్జ్ కుట్టుకుంటున్నాను. రివర్స్లో పెట్టి ఇలా టూ ఫోల్డ్స్ ఇచ్చాను. టూ ఫోల్డ్స్ ఇచ్చి ఈవెన్గా స్టార్టింగ్ నుంచి బ్యాక్ వరకు మొత్తం ఎండింగ్ వరకు కూడా ఇలా కుట్టేసుకుంటున్నాను.
సో ఇది చూసుకోండి, మీరు కుట్టుకునేటప్పుడు రివర్స్ ఏది సీదా ఏది అనేది. సో రివర్స్లో పెట్టి కుట్టుకుంటే సీదా సైడ్లో మంచిగా కనిపిస్తుంది కుట్టు అనేది. సో రివర్స్లో పెట్టుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. చూసారా, ఇలా మొత్తం కుట్టేసుకోండి. మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే కుట్టుకోవాలి. ఇంకొకటి కూడా ఉంది కదా క్లాత్, ఇది మన ఇది కొంచెం బార్డర్ టైప్లో ఉంది కాబట్టి ఇది ఫ్రంట్ వేసుకుంటాను. సో ఇది సీదా, ఇది ఉల్టా. సో ఉల్టాలో పెట్టుకొని మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను, ఇది కూడా ఫోల్డ్ చేసి మొత్తం స్టిచ్ చేస్తున్నాను చూడండి. సో కింద మనకు నీట్గా కనిపించాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. ఇంకా ఇది కుట్టేసుకున్న తర్వాత మనం పింక్ కలర్ లంగాకి అటాచ్ చేసేస్తే అయిపోతుంది. సో కుట్టడం అయిపోయింది, చూసారా నీట్గా వచ్చింది, ఈవెన్గా కూడా వచ్చింది, లుక్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇది మన సీదా, సీదా సైడ్ చూడండి, అందుకని నేను ఉల్టా పెట్టి కుట్టుకోమని చెప్పాను. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేను మన పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, సో పింక్ కలర్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్. సో లైనింగ్ పైనుంచి మన క్లాత్ తీసుకున్నాను, నెట్ క్లాత్. ఈ క్లాత్ వేసుకొని ఈ కింది సైడ్, ఇది కింది సైడ్ అన్నమాట. ఇంకా ఈ దీనికి మనం ఇప్పుడు కుట్టుకున్నాం కదా ఎడ్జెస్ కోసం అని, ఇలా బనారస్ క్లాత్తోని ఆ బనారస్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను చూడండి. అటాచ్ చేసేటప్పుడు నేను రివర్స్లో పెట్టి అటాచ్ చేస్తున్నాను. సో ఈ సింపుల్ సింపుల్ టెక్నిక్ కాస్త చూస్తేనే అర్థమవుతుంది, కాస్త ఇంట్రెస్ట్ పెట్టి చూసినా కూడా యూజ్ అనేది ఉండదండి. ఒకసారి మీరు ట్రై చేస్తేనే, ఒకసారి తప్పైనా కానీ అది మీకు నోటెడ్ అయిపోతుంది, క్లియర్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. సో ఈ క్లాత్స్ కాకుండా కొంచెం నార్మల్ క్లాత్స్ ఉంటాయి కదా ఇంట్లో, వాటితో ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత ఇలా ఏదైనా మంచి క్లాత్ ఉంటే దానిపైన ట్రై చేయండి. సో ఇలా కాస్త కుచ్చిపెట్టుకొని కుట్టుకుంటున్నాను, కింద లుక్ బాగుండాలి కదా, అందుకని సీదా అలాగే కుట్టుకోకుండా కాస్త కొంచెం కొంచెం కుచ్చిపెట్టుకొని కుట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫ్రంట్ అలాగే బ్యాక్ మొత్తం కలిపి కుట్టేసుకుంటున్నాను చూడండి. సో ఫ్రంట్ పార్ట్కి అయిపోయింది. ఇంకా లైనింగ్ కూడా ఎక్సెస్ ఉంటే కట్ చేసుకోవాలి కదా, సో లైనింగ్ ఎక్సెస్ ఉన్నది కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకొని ఇంకా బ్యాక్ పోర్షన్ ఉంది కదా, సో మన ఫ్రాక్ది ఆ బ్యాక్ పోర్షన్కి కూడా మన క్లాత్ పింక్ కలర్ క్లాత్ పెట్టేసి ఎండింగ్లో మనం కుట్టుకున్నాం కదా లైక్ కింద బార్డర్ టైప్లో ఇవ్వడానికి ఆ క్లాత్ కూడా అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసేటప్పుడు రివర్స్లో పెట్టి అటాచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో పెట్టేశాను కదా, ఇంకా నేను స్టిచ్ ఇస్తున్నాను చూడండి. ఇలా కుచ్చిపెట్టుకుంటూ ఇవ్వండి. సో మొత్తం ఫ్రంట్ బ్యాక్ అయిపోతుంది. ఇది మన కింది పార్ట్ అయిపోయిందనమాట, ఇంకా కింది పార్ట్ ఇది పెట్టేస్తే అయిపోతుంది. ఇది పెట్టేసిన తర్వాత మనం ఇంకా ఫ్రంట్ పోర్షన్ చూసుకోవాలి, లైక్ ముందు మన ఫ్రాక్కి ఫ్రంట్ పోర్షన్ ఎలా ఉంటుందో చూసేసుకోవాలి. సో మూడు ఈవెన్గా వచ్చాయి చూడండి, లైనింగ్ వచ్చింది మన పైన క్లాత్, అలాగే ఇలా పట్టి పెట్టుకున్న క్లాత్. సో మూడు ఈవెన్గా వచ్చేసాయి. సో కింద పార్ట్ మాత్రం ఫినిష్ అయిపోయింది, లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇది కాస్త ఐరన్ చేసామనుకో మన కుచ్చులు అనేవి నీట్గా కనిపిస్తాయి. సో స్టిఫ్నెస్ కోసం మనం ప్రతి వీడియోలో చెప్తాను, స్టిఫ్నెస్ కావాలి అంటే ఇలా ఒక కుట్టి ఇవ్వాలి, అప్పుడు స్టిఫ్గా ఉంటుందని. సో ఇంకా నేను ఇలా స్టిఫ్నెస్ కోసం అని పైనుంచి ఇది కనిపించి కనిపించకుండా ఇవ్వాలి, ఇది నీట్గా వస్తేనే అందంగా కనిపిస్తుంది. సో కొంచెం కుట్టు పైకి కిందికి పైకి కిందికి ఉంటే అది నీట్గా కనిపించదు. సో నీట్గా ఇవ్వాలి, ఇది కొంచెం టైం టేకింగ్ అయినా కానీ. సో ఇది చూస్తూ ఇవ్వండి మీరు. సో దీనికి కూడా అలాగే ఇస్తున్నాను చూడండి. సో ఇక్కడ మధ్యలో ఇస్తున్నాను నేను, కొంచెం ఈవెన్గా ఇస్తున్నాను, అటు ఇటు కాకుండా ఈవెన్గా ఇవ్వండి, ఇలా కనిపించకుండా ఇవ్వాలండి ఈ కుట్టు అనేది. సో అయిపోయింది ఇది కూడా. ఇంకా నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మన పై పట్ కింది పాటికి కుచ్చి ఇవ్వడం అయిపోయింది. ఇలా ఇవి రెండు కలిపి పైన అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకున్నప్పుడు కూడా పైన కాస్త కుచ్చులాగా ఇస్తున్నాను. సో ఈ కుచ్చులు కూడా పెట్టుకోండి ఇలా చూడండి ఇలా. సో ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు ఇలానే ఇచ్చుకుంటాను. సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు నచ్చినంత సైజ్లో ఇలా కుచ్చి ఇచ్చుకోండి ఇలా. సో ఇది జాగ్రత్తగా ఇవ్వండి, ఈవెన్గా ఇవ్వండి లైనింగ్, అలాగే పైన మన పింక్ క్లాత్ రెండు కలిపి పట్టుకొని ఇవ్వాలి ఇది. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఐరన్ చేసుకుంటే వాటిపైన ఐరన్ చేస్తే అది నీట్గా కనిపిస్తుంది. సో చూసారా ఇలా రెండు కలిపి పెడుతున్నాను, లైనింగ్ అలాగే మన క్లాత్ రెండు కలిపి పెడుతున్నాను. సో ఇది కూడా మన రెండు పోర్షన్స్ ఉన్నాయి కదా, ఒకటి ఫ్రంట్ బ్యాక్. సో ఫ్రంట్కి అయిపోయింది, ఇంకా నేను బ్యాక్కి కూడా సేమ్ అలాగే పెట్టుకుంటున్నాను. కొంచెం కొంచెం క్లాత్ తీసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను, ఇలా పట్టీలాగా పెడుతున్నాను.
వీటిపైన నుంచి మనం ఐరన్ చేస్తే ఇవి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. సో ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఐరన్ చేయడం మర్చిపోకండి, అప్పుడు ఐరన్ చేస్తే నీట్గా కనిపిస్తుంది అంతే. సో ఇలా మొత్తం పెట్టుకుంటున్నాను. సో మనకి ఇది పై పోర్షన్ అన్నమాట, ఇలా పై పోర్షన్కి ఇలా కుచ్చులు పెట్టుకొని కుట్టుకుంటున్నాను. కింది పోర్షన్కి బనారస్ క్లాత్ కాస్త పట్టిలాగా అటాచ్ చేసేసాను. సో మన కింది ఫ్రాక్ది కింది పోర్షన్ అయిపోయిందన్నమాట. సో ఫ్రాక్ది కింది పోర్షన్ అయిపోయింది. ఇంకా నేను పై పోర్షన్ కూడా కుట్టుకుంటాను, అది కూడా చూపిస్తాను. సో లైనింగ్ ఇలా కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఇలా కాటన్ క్లాత్ తీసుకొని మన ఫ్రంట్ పోర్షన్ది వేసుకున్నాను. ఇది రివర్స్లో పెట్టి వేసుకున్నాను, సీదాలో కాదు. ఇలా రివర్స్లో పెట్టి వేసుకొని అటాచ్ చేసేసి ఇలా ముందు కనిస్తుంది, అప్పుడు సీదా అవుతుంది. ఎక్సెస్ని కట్ చేసుకున్నాను, ఇలా మీరు కూడా ఎక్సెస్ని కట్ చేసుకోండి. సో కాస్త కలర్ అనేది మ్యాచ్ చేయటట్టు చూసుకొని కట్ చేసుకోండి. ఎక్సెస్ అవసరం లేదు మనకు, జస్ట్ ఇవి మాత్రం చూసుకోండి. ఇంకా నేను అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకుంటున్నప్పుడు మన క్లాత్ నేను రివర్స్లో పెట్టుకున్నాను. సో ఇది కాస్త గమనించండి మీరు కూడా. సో మీరు దీన్ని రివర్స్లో పెట్టేసి మన లైనింగ్ క్లాత్ పైన వేసి ఇలా కుట్టేసుకోండి. సో ఇంతే. ఇలా కుట్టుకున్న తర్వాత కూడా మనము ఎక్సెస్ క్లాత్ని కట్ చేసుకోవచ్చు. సో ఇలా పైన ఇలా కొంచెం ఇలా కట్ చేసుకొని ఇలా ఎక్సెస్ని కట్ చేసుకోండి. సో అప్పుడు ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఒకవేళ మనము ఫస్టే ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నామనుకో అప్పుడు మనకు ఈజీగా అనిపించదు, ఇలా చేస్తే ఈజీగా అనిపిస్తుంది. ఇది మనకు రౌండ్ కరెక్ట్గా తిరగడానికి ఇలా ఎడ్జెస్ షార్ప్గా ఉండకుండా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. సో ఇది కూడా ఒక చిన్న టెక్నిక్ అండి. ఇలా ఇప్పుడు చూసారా, ఇలా పెట్టేసుకొని పైనుంచి స్టిఫ్నెస్ కోసం ఒక కుట్టి ఇచ్చేస్తాను. సో మన ఫ్రంట్ పోర్షన్ గల్లా రెడీ అయిపోయింది. ఈ హ్యాండ్స్ కూడా, ఇక్కడ ఎక్సెస్ క్లాత్ ఉంది కదా మన లైనింగ్ క్లాత్, అది కూడా కట్ చేస్తున్నాను. అటు సైడ్ కూడా కట్ చేసుకుంటున్నాను. సో టూ సైడ్స్ మన లైనింగ్ ఎక్సెస్ క్లాత్ ఉంది కాబట్టి అది కట్ చేసుకుంటున్నాను. ఇంతే. సో ఇలా కట్ చేసుకోండి మీరు కూడా. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పోర్షన్. సో బ్యాక్ పోర్షన్ మనకు తల నుంచి గల్లా పట్టదు కాబట్టి ఉక్సలు పట్టిలాగా ఇచ్చాను. సో ఇక్కడ ఉక్సలు కుట్టుకోండి, ఇది బ్యాక్ పోర్షన్. సో బ్యాక్ పోర్షన్ కూడా ఇలా లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి సైడ్స్కి ఎక్సెస్ ఉంటుంది కదా, సైడ్ ఎక్సెస్ మాత్రమే తీస్తున్నాను. గల్ల దగ్గర అలాగే మన షోల్డర్ దగ్గర ఎక్సెస్ క్లాత్ ఇప్పుడే తీయను, ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత తీస్తాను. అప్పుడు కాస్త ఈజీగా అవుతుంది. సో మీకు ఇక్కడ క్లాత్ ఈవెన్గా ఉండట్లేదు అంటే మనం పిన్స్ పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు. సో పిన్స్ పెడితే కాస్త స్టిఫ్గా ఉంటుంది, ఇంకా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఈజీగా కట్ చేసుకోవచ్చు. రెండు కలిపి స్టిచ్చింగ్ ఇస్తున్నాను. సో ఇలా ఇవి పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి కొత్తగా చూసేవాళ్ళు, అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. సో గల్ల దగ్గరున్న ఎక్సెస్ క్లాత్ని తీసేసుకున్నాను, అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర ఉన్న ఎక్సెస్ క్లాత్ని కూడా తీసేస్తున్నాను, ఇటు సైడ్ కూడా తీసేసుకుంటున్నాను. సో మనం పింక్ కలర్ ఇంతకుముందు కుట్టుకున్నాం కదా, దానికి అటాచ్ చేస్తాం. ఇది అటాచ్ చేసిన తర్వాత లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ఉన్న హైలైట్ ఏంటి అంటే దీని యొక్క హ్యాండ్స్ అండి. సో ఫైనలీ లుక్ మాత్రం చూసారు కదా ఎంత బాగుంటుందో. సో మీరు కూడా ఇలానే కుట్టుకోండి, కాస్త టైం టేకింగ్ అయినా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి నార్మల్ క్లాత్స్ పైన, మీకు కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. సో ఇంకా నేను సీతా చేసేసుకొని స్టిఫ్నెస్కి స్టిచ్ ఇచ్చేస్తున్నాను. సో బోత్ సైడ్స్ అలానే చేస్తాను, సీదా తీసేసుకొని స్టిఫ్నెస్ కోసం పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా సీదా చేసుకున్నాను కదా, పైనుంచి ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది, స్టిఫ్గా ఉంటుంది. సో ఇది బ్యాక్ పోర్షన్ అన్నమాట. సో వెనకాల మనకు ఉక్సల పట్టి ఉండాలి కదా, ఉక్సల పట్టి అలాగే కాజా పట్టి అవి కూడా వేసుకుంటాను. సో చూడండి మీరు ఇలా ఎక్సెస్ని కట్ చేసుకోండి, కొంచెం ఉంచినా లోపలికి ఫోల్డ్ చేయచ్చు పర్లేదు. సో ఇలా కుట్టుకుంటున్నాను చూడండి, ఇక్కడ దాకా ఇలా లోపల కాస్త ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను దీన్ని. ఉక్సల పట్టి అయిపోయింది, ఇప్పుడు కాజా పట్టి సేమ్ అలానే. ఇక్కడ కూడా సేమ్ అలాంటిదే కట్ చేసుకున్న క్లాత్ తీసుకొని అది కూడా దీనిపైనుంచి ఇలా లోపల కాస్త ఫోల్డ్ చేసి వేసుకుంటున్నాను. సో ఇవి నేను మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో, అలాగే లంగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో క్లియర్గా చెప్పాను.
సో అవి చూశారనుకో ఇది ఇది చాలా ఈజీ అయిపోతుంది, లైక్ ఇది చెప్పడానికి కూడా అవసరం లేదు, అంత ఈజీగా అయిపోతుంది. సో అవి కూడా చూడండి ఒకసారి. అక్కడ ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాను, మెజర్మెంట్ చూపించాను, ఎలా కుట్టుకోవాలో ప్రతిదీ చెప్పాను వాటిలో. ఒకసారి అది కూడా చూడండి. సో ఇదే కాకుండా ఇంకా చిన్నపిల్లలకి సమ్మర్ వేర్ కానీ, చిన్న ఫ్రాక్స్ లైక్ చిన్న షార్ట్స్ కానీ, అవన్నీ ఎలా స్టిచ్ చేయాలో కూడా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇక్కడ సింపుల్గా ఫ్రాక్ లైక్ మన డైలీ వేర్ క్లాత్స్తో ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలి, లైక్ అందంగా కుట్టుకోవాలి, లుక్ ఎలా ఉండాలో వీటిలో చూపిస్తున్నాను. సో ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకుంటున్నాను, కింది వరకు కుట్టుకుంటున్నాను. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ దీనిపైన కూడా ఇది కూడా చూడండి ఫోల్డ్ చేస్తాను. సో ఇది కంప్లీట్ ఫోల్డ్ చేసి వన్ ఫోల్డ్, అలాగే టూ ఫోల్డ్. సో ఇలా దీన్ని కూడా టూ ఫోల్డ్స్ ఇచ్చి ఎడ్జ్లో కుట్టుకుంటున్నాను, ఎండ్ వరకు అలాగే స్టిచ్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ స్టార్ట్ చేశాను కదా, ఇంకా ఎండ్ వరకు పెట్టేస్తున్నాను దీన్ని. సో ఇది మన కాజాల పట్టి, ఇంత ముందు పెట్టుకున్నది ఉప్సుల పట్టి అనమాట. సో ఒకదానిపైన ఒకటి వేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ కాజాల పట్టి, ఇది మన, సో చూసారా ఉక్సుల పట్టి అలాగే కాజా పట్టి. సో పైన దానికి కాస్త ఉక్సు వేసి దీనికి కాజా పెట్టేస్తే ఇది వెనకాల పోర్షన్ అయిపోయింది, డన్. మీకు కావాలంటే జిప్ కూడా ఇవ్వచ్చు, జిప్ పెట్టుకొని కుట్టుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎండింగ్లో నేను చూసారా ఇవి రెండు కలిపి కుట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మన ఫ్రాక్కి అటాచ్ చేస్తాను కాబట్టి ఇలా. సో నేను ఇది కాకుండా ఇంక మీకు కావాలి అంటే లైక్ మనము ఏదైనా జిప్ పెట్టుకొని కుట్టుకున్నా బాగానే ఉంటుంది. సో జిప్ది కూడా చూపిస్తాను. సో ఇది నేను నార్మల్గా స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి లైక్ నార్మల్ రెగ్యులర్గా చిన్నపిల్లలకి ఏదైనా ఫ్రాక్ వేయాలి అనుకుంటే ఎలా కుట్టాలో కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో పెట్టాను నేను. సో ఇవి రెండు అటాచ్ చేస్తున్నాను చూడండి, మన షోల్డర్ పార్ట్స్ ఉంటాయి కదా పైన భుజాలు, వాటిని అటాచ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలిపి అటాచ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫ్రంట్ లైక్ ఇది కుట్టేస్తే మనకు పైన పోర్షన్ మొత్తం అయిపోతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను దీన్ని ఇంకా కింద మనము పింక్ కలర్ది కొంచెం మిడి టైప్లో కుట్టుకున్నాను కదా, అది ఇది అటాచ్ చేస్తే పర్ఫెక్ట్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. సో ఇలా నీట్గా మనకున్న చిన్న చిన్న క్లాత్స్తోనే క్లాత్స్ వేస్ట్ అవ్వకుండా మనం కూడా నేర్చుకోవడానికి కరెక్ట్గా, ప్లస్ చిన్నపిల్లలకి కూడా ఒక డ్రెస్ అవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదా, సో అలా ఎలా కుట్టుకోవాలో వాటిని. సో నేను ఇంకా స్ట్రిప్స్ పెట్టి ఎలా కుట్టాలి, సమ్మర్ వేర్, అలాగే చిన్న చిన్న ప్యాంట్స్ అండ్ పైన టాప్స్ ఎలా కుట్టాలి అన్నీ పెడుతున్నాను. నేను మన కోసమని బ్లౌజ్ కట్టింగ్ కూడా స్టిచ్చింగ్ కూడా చూపించాను, అది కూడా ఒకసారి చూడండి. ఇంకా అవే కాకుండా బ్యాక్ నెక్ పోర్షన్ ఎలా కుట్టాలి, డిజైనరీ బ్లౌజ్ ఎలా కుట్టాలో కూడా పెడతాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాడీ ఫిట్కి కరెక్ట్గా ఉండాలంటే మనకు పిరియట్లు అనేది పక్కాగా కావాలి. సో నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఇంకా నేను పిరియట్లు కట్ చేసుకుంటున్నాను ఒక 3 ఇంచులు అలా ఉంచేసుకొని కొంచెం కొంచెం. సో వీటికి మనం కొంచెం స్ట్రేట్గా కాకుండా కొంచెం ఇలా కర్వ్లో పెట్టి పిరియట్లు పెట్టుకోవచ్చు. సో మీకు లెంత్ మీ ఇష్టం అండి, రెండు మాత్రం ఒకటి ఒకటి రెండు ఈవెన్గా ఉండాలి అవి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా రెండు ఒకే లెంత్లో ఉండేలా చూసుకోండి. సో కొంచెం కర్వ్ టైప్లో పెడుతున్నాను, నేను స్ట్రేట్గా పెట్టట్లేదు ఈ పీరియడ్ అనేది. ఇంకా కట్ చేసుకుంటున్నాను. సో ఫ్రంట్ పెట్టుకుంటున్నాను, బ్యాక్ కూడా పెట్టుకుంటున్నాను. సో ఇవి పెట్టుకుంటేనే మనకు చిన్నపిల్లల బాడీకి పర్ఫెక్ట్గా ఉంటుంది, లైక్ నీట్ ఒకటేలాగా ఉంటే అది జస్ట్ మనం ఏదో స్క్వేర్ షేప్ తొడిగినట్టు ఉంటుంది. ఇలా పెడితే అది మన బాడీ షేప్కి మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అయిపోయి మన ఫిట్టింగ్కి కరెక్ట్గా సరిపోతుంది అది. సో ఇది పెట్టడం అయిపోయింది కదా, సో ఫ్రంట్ పోర్షన్కి అయిపోయింది. సో వీటిని మనం ఐరన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తాయండి ఇవి. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ రివర్స్లో పట్టుకున్నాను దీన్ని, రివర్స్లో పట్టుకొని అది ఇది అటాచ్ చేసామనుకో మన ఫ్రాక్ ఒక కంప్లీట్ లుక్ వచ్చేస్తుంది. ఇంకా చూడండి ఇంకా అటాచ్ కూడా చేసేస్తున్నాను. ఇవి రెండు అటాచ్ చేస్తే మన ఫ్రంట్ పోర్షన్, ఫ్రాక్ యొక్క ఫ్రంట్ పోర్షన్ ఈవెన్గా వచ్చినట్టే ఇంకా. సో చూడండి కలర్ కాంబినేషన్ మీకు కావాల్సింటే వైట్ అండ్ బ్లాక్ కానీ, లేకపోతే పింక్ ఇంకా మస్టర్డ్ ఎల్లో కానీ, వైట్ అండ్ రెడ్ కానీ, ఇలా కాస్త డిఫరెంట్గా ఇలా సింపుల్ వేలో కుట్టినా కలర్ కాంట్రాస్ట్ అనేది మంచిగా ఉంటే లుక్ అనేది అందంగా ఉంటుంది. సో మీరు కుట్టుకుంటున్నప్పుడు కూడా కలర్ కాంట్రాస్ట్ కరెక్ట్గా చూసుకోండి. సో స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ వరకు ఇలా. సో కింద ఉన్న పింక్ క్లాత్ అలాగే పైన మనం కుట్టుకున్నాం కదా రెండు అటాచ్ చేశాను. సో కంప్లీట్ ఫ్రాక్ లుక్ అనేది మనకు వచ్చేస్తుంది.
సో నేను చూపిస్తాను చూడండి, ఇలా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ వేసుకున్నాను కదా, ఇంకా సీరా చేసాక చూడండి ఎంత అందంగా ఉందో. సో మీరు ఎన్ని కుచ్చులు ఇస్తే అంత అందంగా కనిపిస్తుంది. సో ఫ్రంట్ పోర్షన్ నీట్గా రెడీ అయిపోయింది కదా. సో బ్యాక్ కూడా నేను చెప్పినట్టు ఏం కావాలి, పీరియడ్ ఇవ్వాలి కదా. సో ఒక 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఇలా కట్ చేసుకొని వీటికి కూడా పీరియడ్స్ ఇచ్చేసి ఇంకా లంగా అటాచ్ చేసామనుకో, ఇక్కడ కూడా వెనకాల పార్ట్ కూడా అయిపోతుంది. వెనకాల పార్ట్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. సైడ్స్ అటాచ్ చేసుకొని హ్యాండ్స్ ఇచ్చేసామనుకో మన ఫ్రాక్ రెడీ అయిపోతుంది. మనకు జనరల్గా ఇది కుట్టడానికి అట్లీస్ట్ ఒక 1.5 అవర్ అలా పడుతుంది, 1 to 1.5 అవర్ స్టిచ్చింగ్ అయిపోతుంది కానీ కట్టింగ్. సో మీరు నేను ఒక 3 to 4 డేస్కి ఇంకో వీడియో పెడతాను కాబట్టి అంతలోపు ఇది మీరు కంప్లీట్గా చూడండి, నేర్చుకోండి. సో ఇక్కడ కూడా వేస్తున్నాను, వెనకాల సైడ్ కూడా పీరియడ్స్ అయిపోయాయండి. సో పీరియడ్స్ అయిపోయాయి, పీరియడ్స్ ఇచ్చేటప్పుడు రఫ్స్ చూసుకోండి స్టార్టింగ్లో, అలాగే ఎండింగ్ రఫ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మిషన్ కుట్టడం కూడా రావాలి, లేకపోతే ఇంతకు నేను చూపించినట్టుగా అలా అవుతుంది. సో నీట్గా కుట్టుకోవాలి, అది ఇది కలిపి అటాచ్ చేస్తున్నాను. సో బ్యాక్ పోర్షన్ కూడా ఇది అటాచ్ చేసిన తర్వాత మనకు ఎంటైర్ ఫ్రాక్ లుక్ అనేది క్లియర్గా వస్తుంది. సో మనం ఎన్ని చేసినా ఎన్ని స్టిచ్చింగ్స్ ఇచ్చినా కానీ ఈ లాస్ట్ లుక్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు ఏదైనా అందంగా కనిపిస్తుంది. చూడండి ఇంకా అది ఇది ఈవెన్గా పెట్టి ఇలా కుట్టేస్తున్నాను. సో మీకు కావాల్సి ఉంటే అక్కడ ఉక్సులు బదులు లైక్ జిప్ కూడా పెట్టుకోవచ్చు, జిప్ పెట్టుకున్నా పర్ఫెక్ట్గానే ఉంటుంది. నేను నెక్స్ట్ ఏదైనా కుట్టినప్పుడు జిప్ పెట్టుకొని కుట్టుకుంటాను, సరేనా అండి? ఓకే డన్. చూడండి హ్యాండ్స్ ఉంది, ఇది హ్యాండ్స్ నేను కాస్త డిఫరెంట్గా తీసుకున్నాను కదా వేవ్ లెంత్ టైప్లో. సో నేను ఇది ఎలా అటాచ్ చేస్తానో కాస్త జాగ్రత్తగా చూడండి, ఇలా పట్టుకున్నాను కదా. సో అది షోల్డర్స్ అనమాట, ఆ షోల్డర్స్ దగ్గర చిన్న కటింగ్ ఇచ్చాను ఐడియా కోసం, అది పట్టుకొని అటాచ్ చేయాలి మనం. చూడండి దీన్ని నేను ఎలా అటాచ్ చేస్తున్నాను. సో ఇక్కడ మన షోల్డర్ దగ్గరికి ఇంతకుముందు కొంచెం కటింగ్ కట్ చేశాను కదా, అది అటాచ్ చేస్తున్నాను. సో దాని త్రూ వెళ్ళి ఇక్కడికి తీసుకుంటున్నాను. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇలా నెమ్మదిగా కుట్టుకోండి. చూడండి నేను ఎలా కుట్టుకుంటున్నాను. ఇది రౌండ్గా తిరగాలి మనకు, ఇది కొంచెం కర్వ్ టైప్లో ఇచ్చాను కాబట్టి కాస్త రౌండ్గా తిరగాలి ఇది. సో దీనికి మన షోల్డర్ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను. సో మొత్తం అలాగే కుట్టేసుకోవాలి. చూడండి కంప్లీట్గా కుట్టేసుకుంటున్నాను. సో కింద కూడా కుట్టేసుకుంటున్నాను. సో సేమ్ ఇలానే అవన్నీ 3 కరెక్ట్గా ఉండాలండి. చూసారా ఇలా కాస్త తిప్పుతూ లైక్ మన దాన్ని తిప్పుతూ కుట్టాలి, అలా అయితేనే మ్యాచ్ అవుతుంది, లేకపోతే అది సరిగ్గా తిరగదు, మనకు హ్యాండ్ కూడా సరిగ్గా కనిపించదు. సో కాస్త తిప్పుకుంటూ కుట్టాలి ఇది. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత నేను చూడండి ఇలా వేసేసి ఆ ఎండ్ పోర్షన్ పైకి అటాచ్ చేస్తాను, అది లాస్ట్లో చూపిస్తాను. చూసారా హ్యాండ్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో. సో 2 అలానే అటాచ్ చేశాను. ఇది మనం పిల్లలకి వేస్తే లుక్ కన్నా వేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. సో 2 రెడీ అయిపోయాయి, ఇంకా సైడ్స్ అటాచ్ చేసేస్తే మనకు ఇది పర్ఫెక్ట్ ఫ్రాక్ లుక్ వచ్చేస్తుంది. సో ఇంకా నేను సైడ్స్ అన్నీ అటాచ్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా అటాచ్ చేయండి. ఇంకా నేను కింది నుంచి ఇక్కడ హ్యాండ్స్ వరకు మొత్తం కలిపి అటాచ్ చేస్తున్నాను. సో ఇదే ఇంతే. సో కింది నుంచి అలాగే హ్యాండ్స్ వరకు. సో కింద వేసేటప్పుడు రఫ్ వేయండి, లైక్ కుట్టు కాస్త గట్టిగా ఉండాలి కాబట్టి రఫ్ వేసి వేసేసేయండి. సో ఇలా పెట్టేసి కొంచెం రఫ్ ఇచ్చి ఇంకా మొత్తం పైన హ్యాండ్స్ వరకు అన్ని లైనింగ్ క్లాత్ అలాగే ఈ క్లాత్ 2 కలిపి. సో ప్రతిదీ ఎక్కడికక్కడ మ్యాచ్ అవ్వాలి. చూడండి ఇక్కడ నేను కింద బార్డర్ లాగా ఇచ్చాను కదా, అవి కూడా ఈవెన్గా ఉండాలి. సో అక్కడ కూడా ఒక రఫ్ ఇస్తున్నాను, ఇంకా రఫ్ ఇచ్చేసి పై వరకు కుట్టేసుకుంటున్నాను ఈ సైడ్ అలాగే నెక్స్ట్ సైడ్. సో 2 సైడ్ కుట్టేసుకున్నాం అనుకో, ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ పైన అటాచ్ చేస్తున్నప్పుడు 2 ఈవెన్గా ఉండాలి, లైక్ 2 ఒకే దగ్గర ఉండాలి. సో మనకు 2 ఒక దగ్గర ఉంటే లుక్ అనేది అందంగా కనిపిస్తుంది. సో చూడండి ఒక దగ్గరికే వచ్చేసాయి.
సో పర్ఫెక్ట్గా కుదిరింది. అలాగే హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ దగ్గర కూడా రెండు కరెక్ట్గా పట్టేసుకొని స్టార్టింగ్ వరకు స్టిచ్ ఇస్తున్నాను. సో స్టార్టింగ్ కూడా సేమ్ ఇక్కడ కొంచెం రఫ్ ఇవ్వండి, ఇలా రఫ్ ఇస్తే కుట్టు కాస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. అయిపోయింది. సో ఇలా కుట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ సైడ్ కూడా కుట్టుకుంటాను సేమ్ ఇలాగే. అటాచ్ చేసేస్తే మన మొత్తం ఫ్రాక్ లుక్ అనేది ఈవెన్గా వస్తుంది. చూసారా ఇలా. ఇంకా నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఉంది కదా, ఇంకా ఈ సైడ్ కూడా సేమ్ మన కింద బార్డర్ అలాగే పైన హ్యాండ్స్ వరకు నీట్గా ఈవెన్గా ఉండేలాగా చూసుకొని కింద రఫ్ ఇస్తున్నాను, అలాగే పైన కూడా రఫ్ ఇస్తాను. ఇలా రెండు ఈవెన్గా పట్టేసుకొని కుట్టుకోవాలి. చూసారా రెండు కలిపి ఇంకా పై వరకు దాన్ని కుట్టేసుకుంటున్నాను. సో ఇలా కుట్టుకుంటున్నప్పుడు వీటి కూడా చూసుకోవాలి రెండు ఈవెన్గా ఉన్నాయా లేవో అని. రెండు పట్టేసుకొని మాత్రమే స్టిచ్ ఇవ్వండి. అలా ఇలా ఇచ్చేసేయండి. అది పై వరకుతో చేసుకుంటున్నాను. సో హ్యాండ్స్ కూడా రెండు కలిపి స్టిచ్ ఇస్తున్నాను. ఎండింగ్లో రఫ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మన ఎంటైర్ ఫ్రాక్ పోర్షన్ అయిపోయింది, లైక్ అన్ని స్టిచెస్ వేయడం అయిపోయింది, అన్ని జాయిన్ చేయడం కూడా అయిపోయింది. సో అది మన ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఫ్రాక్ది. వెనకాల ఒకసల బదులు జిప్ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. సో చూసారా ఎంత బాగుందో, లైక్ ఇది పర్ఫెక్ట్గా ఐరన్ చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది. హ్యాండ్స్ కూడా కాస్త డిఫరెంట్గా వేశాను, అది పిల్లలకి వేసామనుకో మంచిగా కనిపిస్తుంది. సో చూసారా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇలా కాకుండా హ్యాండ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఇంకా పై వరకు నెక్ వరకు ఇలా ఫోల్డ్ చేసి పెడితే ఇంకొక డిఫరెంట్ లుక్లో ఉంటుంది. చూడండి ఈ ఎడ్జ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ అటాచ్ చేస్తే లుక్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది, ఒక ఫ్లవర్ లుక్లో వచ్చేస్తుంది, లైక్ టూ ఫోల్డ్స్ ఉన్నట్టుగా ఉంటుంది. ఇది వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది. సో చూసారా ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాను, జస్ట్ పంపకం లాగా వేసుకుంటున్నాను. సో ఇలా అటాచ్ చేస్తే మనకు లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది. ఇలా నచ్చని వాళ్ళు అలానే పెట్టుకున్నా అది కూడా బాగానే ఉంటుంది. సో అది మీ ఇష్టం. అలాగే చిన్న రెండు హ్యాంగింగ్స్ ఇచ్చాను, కాస్త డిఫరెంట్గా మోడర్న్గా కనిపించాలని రెండు చిన్న హ్యాంగింగ్స్ కూడా పెట్టి స్టిచ్ చేశాను. సో ఇదండి మన ఫైనల్ లుక్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మన 1 ఇయర్ బేబీ వరకు వేయచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా నా కమెంట్స్లో పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ నేర్పిన కళ.